షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్ కు దగ్గరగా రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరెన్నో సౌకర్యాలతో డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్ మన స్వర్గసీమ వారి సుకేతన. బ్యాక్ టు న్యూస్. నిలుమ ఏపీలో డిగ్రీ కాలేజీలకు సంబంధించి పెద్ద ఎత్తున వేటు పడిందని చెప్పాలంటే 180 కాలేజీలు మూతపడనున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకవైపు 25% కన్నా కూడా ఎక్కువగా అడ్మిషన్లు ఇప్పటివరకు నమోదు కాని కాలేజీలు, ఇది గత 3 ఏళ్ల కాలంలో 25% కూడా మించని నేపథ్యంలో ఆ కాలేజీల మీద దగ్గర దగ్గర 150 కాలేజీల మీద వేటు పడబోతోంది. మిగతా కాలేజీలకు సంబంధించి కూడా అడ్మిషన్ల విషయంలో కోత వేసినట్లుగా కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి అంటే జగన్ సర్కార్ తీసుకునే నిర్ణయానికి సంబంధించి కాలేజీలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సో చూద్దాం డీటెయిల్స్. ఏపీలో డిగ్రీ కాలేజీలపై వేటు పడింది. ఒకేసారి 180 కాలేజీలు మూత పడబోతున్నాయి. ఆ కాలేజీలకు రాబోయే 3 ఏళ్ల కాలానికి కొత్త ఫీజులు ఖరారు చేయకపోవడం మూసివేతకు కారణమైంది. వాటిలో 30 కాలేజీలు ఫీజుల ప్రతిపాదనలు సమర్పించలేదని, మరో 150 కాలేజీల్లో గత 3 ఏళ్ల కాలంలో 25% కూడా అడ్మిషన్లు లేవని వెల్లడిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఉన్నత విద్యాశాఖ. 2023-24 నుంచి 2025-26 విద్యా సంవత్సరం మేరకు 3 ఏళ్ల పాటు డిగ్రీ కాలేజీలకు ఫీజులు ఖరారు చేస్తూ ఉన్నత విద్యాశాఖ 3 రోజుల కిందట ఉత్తర్వులు ఇచ్చింది. ఆ జాబితాలో ఈ 180 కాలేజీలు లేవు. నూట ఎనభై కాలేజీలకు ఫీజులు ఖరారు చేయలేదనే విషయాన్ని ఉత్తర్వుల్లో నిర్ధారించింది ఉన్నత విద్యాశాఖ. దీంతో ప్రస్తుతం ఆయా కాలేజీల్లో డిగ్రీ చదువుతున్న విద్యార్థుల కోర్సులు పూర్తయ్యే వరకు మాత్రమే ఆ కాలేజీలు మనుగడలో ఉండనున్నాయి. ఇక వీటిలో 30 కాలేజీలు అసలు ఫీజుల ప్రతిపాదనలే ఇవ్వకపోవడంతో వాటిని నడిపేందుకు యాజమాన్యాలు ఆసక్తిగా లేవని అర్థమవుతోంది. కానీ మిగిలిన 150 కాలేజీలు ప్రతిపాదనలు సమర్పించి ఆసక్తి కనబరిచిన ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ వాటికి అవకాశం ఇవ్వలేదు. ఇక జగన్ సర్కార్ ప్రస్తుత నిర్ణయంపై కాలేజీలు మండిపడుతున్నాయి. అడ్మిషన్లు తగ్గిపోతే కాలేజీలను మూసివేయాలని యూజీసీ నిబంధనల్లో లేదని, వైసీపీ ప్రభుత్వం డిగ్రీ కాలేజీల అడ్మిషన్లపై 2021లో కొత్త నిబంధనలు అమల్లోకి తెస్తూ జీవో 36 జారీ చేసిందని తెలిపాయి. అందులోనూ ఎక్కడా 25% అడ్మిషన్లు ఖచ్చితంగా ఉండాలి అన్న నిబంధన లేదు అని తెలియజేశాయి. ఏపీ హెచ్ఆర్ఎంసీఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకుంది అనేది అర్థం కావట్లేదు అని చెబుతున్నాయి. డిగ్రీ ఇప్పటికే డిగ్రీ కాలేజీల విషయంలో యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. ప్రస్తుతం ఈ అంశంపై కూడా కోర్టుకు వెళ్లాలని నిర్ణయించాయి. అడ్మిషన్లు లేకపోతే యూనివర్సిటీలు అఫిలియేషన్ నిలిపివేయాలి తప్ప ఏపీహెచ్ఆర్ఎంసీకి ఫీజులు ఆపేసే అధికారం లేదు అనే ప్రాతిపదికన న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు కాలేజీల ప్రతినిధులు. కొత్తగా జారీ చేసిన ఫీజుల జీవో 22ను సవాలు చేస్తూ యాజమాన్యాలు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై మంగళవారం విచారణ జరగనుంది. ఒకవేళ యాజమాన్యాలకు అనుకూలంగా కోర్టు తీర్పు వెలువరించినా ఫీజుల ఖరారు చేసేందుకు సమయం పడుతుంది. ఈలోగా డిగ్రీ అడ్మిషన్లు జరిగిపోతాయి. దీంతో కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకున్నా ఆ కాలేజీల్లో అడ్మిషన్లు ఉండవని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అటు డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ మళ్లీ వాయిదా పడింది. ఇప్పటికే 2 సార్లు వాయిదా వేసిన ఉన్నత విద్యామండలి కోర్టుల్లో కేసులను కారణంగా చూపుతూ మరోసారి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ప్రభుత్వ కాలేజీలకు సంబంధించి జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను నిబంధనలు పాటించట్లేదంటూ 150 కళాశాలలను మూసివేతకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశాలు ఇచ్చింది. దీనిపైన ఆయా కళాశాలల యాజమాన్యాలు తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆయా కళాశాలల్లో 25% కూడా అడ్మిషన్ లేవని, కాబట్టి 150 కళాశాలను మూసివేస్తున్నట్లుగా ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఫీజుల ప్రతిపాదన ఇవ్వనటువంటి మరో 30 కాలేజీలు కూడా మూసివేస్తున్నట్లుగా పేర్కొనడం జరిగింది. ఫీజులు ఖరారు చేయని ఉన్నత విద్యామండలికి ఫీజులు ఖరారు చేయిస్తూ ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పేర్కొంది. అయితే ప్రస్తుతం కోర్సులు ఏవైతే ఆ కళాశాలలో రన్ అవుతున్నాయో అవి పూర్తయ్యే వరకు మాత్రమే ఆ కళాశాలలు పనిచేస్తాయని పేర్కొంది. అయితే ఆ కళాశాలల యాజమాన్యాలు మాత్రం ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి, 25%
పిల్లలు నిండకపోతే గనక కళాశాలలు మూసివేయాలనే నిబంధన ఎక్కడా లేదు అని చెప్పేసి వారంతా కూడా వాదిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అవసరమైతే హైకోర్టులో తేల్చుకోవాలని వారు నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీద 150 కాలేజీలు సమర్పించిన ప్రతిపాదనలను సమర్పించినప్పటికీ కూడా ఏపీ ఉన్నత విద్యా మండలి నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ దానిపైన ఇంకా ఫీజులకు సంబంధించి నిర్ణయం 3 ఏళ్ల పాటు వెలువరించాల్సి ఉంది. అయితే ఆ 150 కళాశాలల్లో కూడా నియమితమైనటువంటి శాతంలో విద్యార్థులు లేరు కనుక వాటిని మూసివేయాలనే విధంగా చెప్పడం జరిగింది. 2021లో ఏవైతే కొత్త నిబంధనలు తీసుకొచ్చారో జీవో 36 ప్రకారం దాని ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. అయితే ఆ జీవోలో ఎక్కడ 25% అడ్మిషన్లు ఖచ్చితంగా ఉండాలనే ప్రతిపాదన ఎక్కడా లేదు అనేది మనకు స్పష్టమవుతోంది. కాబట్టి ఈ విషయం పైన కోర్టులో సవాలు చేయాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ మంగళవారం దీనిపైన విచారణకు వచ్చే అవకాశం ఉందని డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ కళాశాలను మూసివేయడంతో డిగ్రీ కౌన్సిలింగ్ మళ్ళా వాయిదా పడినట్లుగా మనకు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ 17 వరకు పొడిగిస్తున్నట్లు కూడా ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. 20 నుంచి విద్యార్థులకు వెబ్ ఆప్షన్లు ఇవ్వడంతో పాటు ఇప్పటి వరకు 141,300 మంది అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒకవేళ కోర్టు నుంచి అనుమతి వచ్చినప్పటికీ కూడా అప్పటికే అడ్మిషన్లు అన్ని పూర్తయిపోయి ఉంటాయి. కాబట్టి ఈ 180 కళాశాలల్లో అంటే 150 కళాశాలల్లో కూడా అడ్మిషన్లు ఉండవు అని చెప్పేసి తెలుస్తోంది. దీంతో ఆ కళాశాల తీవ్రంగా నష్టపోతామని ఆవేదన అయితే ఆ కళాశాల యాజమాన్యాలు వ్యక్తం చేస్తున్నాయి. సడన్ గా ఇంత అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడంతో విద్యా వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం చూపిస్తుందనే అభిప్రాయం అయితే రాష్ట్రంలో ఉన్న విద్యావేత్తల్లో అయితే వ్యక్తమవుతోంది. ఒకేసారి 180 కళాశాలలు మూసివేత వైపు అడుగులు వేస్తుండడం దేనికి సంకేతం అని కూడా చెబుతున్న పరిస్థితి. ఓవైపు విద్యా వ్యవస్థను సఫలంగా మారుస్తున్నామని చెప్పి ప్రాథమిక విద్యలో పాఠశాలల విలీనం పేరుతో డ్రాప్అవుట్లు పెంచేసిన ప్రభుత్వం, పాఠశాలను పల్లెలకు దూరం చేసిన ప్రభుత్వం, రీసెంట్ గా ఉన్నత విద్యా మండలి అంటే ముఖ్యంగా తీసుకుంటే కనుక యూనివర్సిటీలో సమూల మార్పులు తీసుకొస్తాం, కోర్సులు మార్చేస్తామని చెబుతున్న ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో మూసివేతకు రంగం సిద్ధం చేయడం దాడడం అని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. దీని వెనక ప్రభుత్వ పెద్దలకు చెప్పిన మాటలు కళాశాల యాజమాన్యాలు వినకపోవడమే కారణమా, ముందుగా ప్రభుత్వం ఎందుకలా పోతుందనే అనుమానాలు కూడా వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, అంతేకాకుండా సత్య కాలేజ్ అంటే ఈ కాలేజీకి సంబంధించి వీళ్ళంతా కూడా మేము కోర్టులోనే తేల్చుకుంటాము, మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ నేపథ్యంలో. సో ఇంతమంది వెనుకడుగు అంటే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు కాబట్టి జగన్ సర్కార్ ఏమైనా వెనుకడుగు వేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? 150 కళాశాలలు మూసివేత అంటే 150 కళాశాలలని కాదు, 150 కళాశాలల్లో చదువుతున్నట్టు వేలాది మంది విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారుతుందని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం చదువుతున్న వాళ్ళకి ఇబ్బంది లేకపోయినా భవిష్యత్తులో చదువుకోవాలనుకునే వాళ్ళకి ఈ కళాశాలలో అంటే డిగ్రీ కళాశాలలో ఆర్ట్స్ కోర్సులు కానీ సైన్స్ కోర్సులు కానీ ఉంటాయి. ముఖ్యంగా ఇప్పటికే ఆర్ట్స్ కోర్సులకు ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో ఒక యూనివర్సిటీల్లోనే ఆర్ట్స్ కోర్సులా, యూనివర్సిటీ అఫిలియేటెడ్ లో ఉండేటువంటి కాలేజీల్లోనే ఆర్ట్స్ కోర్సులా అనే విధంగా మనం భావించాల్సి ఉంటుంది. ఒకవేళ అంతగా గనక ఆయా కళాశాలలో ఫీజులకు సంబంధించి వివరాలు అందించడం లేదని భావిస్తే యూనివర్సిటీ అఫిలియేషన్ రద్దు చేయొచ్చు, కానీ నేరుగా కళాశాలనే మూసివేయాలని చెప్పి చెప్పడం పైన కూడా ఆ యాజమాన్యాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సవరించుకోవడానికి నోటీస్ ఇవ్వాలి, అంతేగాని నేరుగా మూసివేయాలని చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెబుతున్నారు. ఒక 30 కళాశాలలు మాత్రం అసలు ఫీజులకు సంబంధించిన వివరాలు ఇవ్వకపోవడంతో ఆ 30 కళాశాలలో మూసివేత అయితే కొనసాగుతుందని మనం చెప్పవచ్చు. అయితే ఈ 180 కళాశాలను కూడా మూసివేయడంతో ఒకేసారి 180 కళాశాలలు రాష్ట్రంలో మూసివేత చేస్తే కనుక దాని ప్రభావం విద్యార్థుల చదువులపై పడుతుందని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న కోర్సులు కొనసాగుతాయి, భవిష్యత్తులో కొత్త కోర్సులు అంటే కొత్తగా జాయినింగ్స్ ఉండవు అనేది మాత్రం ప్రస్తుతం ఉన్న ఉన్నత విద్యా మండలి తీసుకున్న నిర్ణయంతో మనకు అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.